తరచుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాకినాడ ఆనంద భారతి గాంధీ నగర్ రైతు బజార్లో నీట మునగడంతో రైతులు కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। రైతు బజార్ల ప్రాంగణాల్లో వర్షపు నీరు ఉండిపోవడంతో కూరగాయలు కొనడానికి వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది। ఈ సందర్భంగా కొంతమంది మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నగరంగా కాకినాడ నగరం ఎంపిక చేయడం జరిగిందని చిన్నపాటి వర్షానికే ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయే పరిస్థితి ఉందని అయితే కరోనా నేపథ్యంలో రైతు బజార్ గాంధీనగర్ మున్సిపల్ స్కూల్లోకి మార్చడం జరిగిందని అయితే చిన్నపాటి వర్షానికి కూడా నీరు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోవడంతో కూరగాయలు కొనడానికి వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు। కరోనా వ్యాధి మొదలైనప్పుడు కూరగాయలు కొనడానికి వచ్చే ప్రజలకు శానిటైజర్లు వేసి చేతులను పరిశుభ్రం చేసుకున్న తర్వాత మార్కెట్లోకి ప్రవేశించేవారని అయితే ప్రభుత్వం ఇప్పుడు కరోనా వ్యాధి తీవ్రత పెరిగినప్పటికీ ఈ నియమాలను పక్కన పెట్టేసి వదిలేసిందని అన్నారు। అంతేగాక గాంధీనగర్ మున్సిపల్ స్కూల్ స్మార్ట్ సిటీ నగరంలో ఒకటేనని అయితే వర్షపు నీరు గ్రౌండ్ లో నిలిచిపోవడంతో రానున్న రోజుల్లో స్కూల్ కి వచ్చే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతారని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు। కాకినాడ గాంధీనగర్ రైతు బజార్ ఈ కరోనా కారణంగా గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ కి మార్చడం జరిగింది। అధికారులకు సహకరించారు, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మంచి వాతావరణం విశాలమైన ప్రాంతం అని చెప్పి హైస్కూల్ కి తరలించడం జరిగింది। అయితే కరోనా ఆంక్షల నుంచి ఈ రోజు వరకు కూడా చాలా బాగా జరిగింది। అధికారులు సహకరించారు, రైతులు సహకరించారు, ప్రజలు సహకరించారు। కానీ ఈ రోజు ఈ గాంధీనగర్ రైతు బజార్ లో యథాతథాగా అక్కడికి వ్యాపారస్తులను పంపించాలని చెప్పి కోరుకుంటున్నాం। ఎందుకంటే ఈ వర్ష వచ్చేటప్పటికి మహాసముద్రాన్ని తలపించే రీతిగా ఈ గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ కనపడుతుంది ప్రజలకి। ఈ రోజు ఉదయం నుంచి పడినటువంటి రాత్రి నుంచి పడినటువంటి వర్షానికి ఈ కాకినాడలో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది గాంధీనగర్ ప్రశాంతమైన వాతావరణం ఈ కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్కే ముందే అసలు ఒక మాదిరికరమైన సిటీ, మోడల్ సిటీ ఎక్కడైనా ఉందంటే గాంధీనగర్ ప్రాంతం। ఇక్కడ రావు బహదూర్ జమీందారులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో చక్కటి వాతావరణం ఉంటుందని చెప్పి అందరూ వస్తారు ఇక్కడికి। మరి ఇటువంటి ప్రాంతాన్ని మార్కెట్ కూడా సౌకర్యార్థం చేసి అధికారులు ఒకసారి పట్టించుకున్నట్లయితే ప్రజలకు ఆరోగ్యంగా ఉంటుంది, ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, అనేక మంది ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించి వెళ్ళినటువంటి ప్రాంతంగా ఒక్కసారి ఈ చెరువుని కల్పించేటటువంటి వాతావరణం చూసి రేపు రాబోయే రోజుల్లో మంచి వాతావరణం మార్కెట్ని అక్కడ సెట్ చేసి ప్రజలకు మంచి వాతావరణం కల్పించాలని కోరుతున్నాం। అలాగే ఇక్కడ అనేక మంది ప్రజలు వ్యాపారాలు చేసుకోవడానికి వస్తూ ఉన్నారు, చిన్న పెద్ద ఏ విధమైనటువంటి సౌకర్యాలు కూడా లేక చాలా ఇబ్బంది పడ్డం వర్షానికి పొద్దుపించే వరకు। మాతో పాటు ఏదైతే గాంధీనగర్ బాగుంటుందో చుట్టుపక్కల అనేక పంచాయతీ ప్రాంతాలు ఇంద్రపాలెం, కొవ్వాడ, మాధవపట్నం, వెంకటకృష్ణాపురం ప్రాంతాల నుంచి కూడా ఈ ఏరియాకు వచ్చినటువంటి ప్రజలు చాలా అపరిశుద్ధికి ఇబ్బంది పడి లోనవారు కనుక అధికారులు తక్షణం పట్టించుకుని ఈ ప్రాంతాన్ని మార్కెట్ని షిఫ్ట్ చేయాలని చెప్పి కోరుకుంటాం। కోవిడ్ ఉన్నటువంటి సమయంలో కరోనా విపరీతంగా సమయంలో అక్కడ గేట్ దగ్గర ఒక ఆవిడని ఇక్కడ పెట్టి వాటర్ వేసి శానిటైజర్ వేసి లోపల పంపించేవారు, ఈరోజు మొత్తం వదిలేశారనమాట। కరోనాని వదిలేసి ఈరోజు ఈ శానిటైజర్ లేదు, వ్యక్తులు లేరు, వాటర్ లేదు, ఏమీ లేదు, అసలు ఇంక మార్కెట్ ఉందా లేదా అనేది కూడా అధికారులు నిర్లక్ష్యంగా మరి వ్యవహరిస్తున్నారు। కనుక దయచేసి పట్టించుకుని తక్షణమే కాకినాడ పట్టణ ప్రజలకి, పరిసర ప్రాంత ప్రజలకి, వ్యాపారస్తులకి తగిన సౌకర్యాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని అధికారులు కోరుకుంటాం। ఇదిలా ఉండగా గాంధీనగర్ రైతు బజార్ అధ్యక్షులు అనిశెట్టి సూరిబాబు మాట్లాడుతూ వర్షాలు కురిసే సమయంలో తాము కూరగాయలు విక్రయించుకోవడానికి వీలులేని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు। వర్షంలో తడుస్తూ కూరగాయలు విక్రయించుకునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు। తిరిగి గాంధీనగర్ రైతు బజార్లో తాము కూరగాయలు విక్రయించుకునే విధంగా చూడాలని అధికారులను కోరుతున్నామని అన్నారు। అలాగే గవర్నమెంట్ వాళ్ళు వస్తారని చెప్తున్నాం। తర్వాత కరోనా సమయంలో మాకు కొంతమంది కూడా కరోనా బారిన పడ్డారు, బారిన పట్టి మళ్ళీ వచ్చారు, కోలుకున్నారు ఈ మార్కెట్లో। అయితే మొన్న లేటెస్ట్గా ఒక 2 సంవత్సరాలు కొరోడు ఈ కరోనా బారిన పట్టి చనిపోవడం జరిగింది। అలాగే మా ఊళ్ళో ఒకరోజు సెలవు పెట్టారు, అలాగే గవర్నమెంట్ వారు లేటెస్ట్గా హ్యాండ్ వాష్ పెట్టారు, మాకు వాటర్ పెట్టారు, ఆ ఫెసిలిటీ కూడా తీసారమ్మా। అలాగే మా స్కూలు పేపర్ మాకు సహకరించారు ఇప్పుడు వరకు, ఈ వర్షాలు రావడం వల్ల ఈ స్కూల్లో యాజమాన్యం కూడా మా వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు। వీళ్ళు స్కూల్కి పోలే టైంకి మా టైం పొడిగించారు కనుక రేపు పొద్దున ఈ నెలాఖరికల్లా స్కూల్ చేస్తారు కనుక మా ఎందుకు దయించారు, గవర్నమెంట్ వారు ఆదేశించిన ప్రకారం మా వాళ్ళందరూ వ్యాపారం చేస్తున్నారు। అలాగే మా మాకు ఏంటంటే అందరూ సౌకర్యార్థాలు చూస్తున్నాం, మేము ప్రజల గురించి చేస్తున్నాం, ప్రజల గురించి మా అందరూ రైతులందరూ చేస్తున్నాం, ఏ ఒక్కరోజు చాలా పెట్టలేదు।
వారంగొక రోజు సెలవు ఇచ్చారు ఆ సెలవు కూడా తీసాం అందరూ కూడా ప్రజల కొరకు మేము అందరూ వ్యాపారం చేస్తున్నాం అలాగే పెద్దవారు మా ఇంట్లో దయ ఉంచి పొద్దుట షిఫ్టింగ్లో మా వాళ్ళందరికీ కొంచెం సౌకర్యం చేస్తారని తగిన సజ్జ తీసుకుంటారని పెద్దవారిని మేము దయ ఉంచి కోరుతున్నాం మీరు పెద్దవారు కూడా అలాగే కమిషనర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు అందరూ కూడా మా ఇంట్లో దయ ఉంచి ఈ పొద్దులో నుంచి మమ్మల్ని పాత బజార్లో తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా వినించుకుంటున్నాం మాకు చాలా ఇబ్బందికరమైన ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ వర్షాకాలం వర్షం పడుతుంది ఈ వర్షం పడడం వల్ల మాకు కాయగూరలు ఏవి కూడా మేము తెచ్చిన దాంట్లో ఒక మూడొంతుల్లో గొంతు కూడా అవుతున్నది ఉన్నాయని కూడా అలా పారిపోసి ఆవులకే పెడుతున్నాం అలాగే నష్టపోతూ కూడా ప్రజలకు నష్టపోతున్నాం ఈ రకంగా మొత్తం మీద ప్రజలు సహకరిస్తున్నారు ప్రజలు మామూలుగా ఇందులోకి ఈ లోపలికి బజార్ నుంచి లోపలికి నడడానికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అక్కడ పార్కింగ్ పెట్టాలా దూరం నడాలి అది రోడ్ సైడ్ ఉందనుకోండి ఆ రోడ్ సైడ్ అలా కొనుక్కుని పోతున్నారు అలా మేము చాలా ఇబ్బందికరంగా వర్షం వచ్చిన రోజులకి ఇలా పోతున్నాం అంటే వ్యాపారం అయితే చాలా ఇబ్బంది పడుతుంది ఈ రైతులందరం కూడా ప్రతిరోజు కూడా మేము నష్టపోయిందే కానీ నష్టపోకుండా ఈ కరోనా వచ్చిన కానీ కూడా అలాగే ఒక అబ్బాయిని కూడా కోల్పోయాం ఇక్కడ లక్ష్మణ్ అనే అబ్బాయిని కూడా కోల్పోయాం చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి మమ్మల్ని ఈ అధికారులందరూ కూడా ఎమ్మెల్యే మన చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని సహకరించి మమ్మల్ని అక్కడికి కమిషనర్ గారు మమ్మల్ని వీళ్ళందరూ కూడా సహకరించి మన రైతు బజార్కి మా యథా రైతు బజార్కి తీసుకెళ్లవలసింది కోరి ప్రార్థిస్తుంది అలాగే కాకినాడ ఆనందభారతి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన రైతు బజార్ ప్రాంగణంలో కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో రైతులు కొనుగోలుదారులు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారు కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల రైతు బజార్ ప్రాంగణంలోకి తామంతా తిరిగి కూరగాయలు విక్రయించుకునే విధంగా అధికారులు తగు ఆదేశాలు ఇవ్వాలని రైతు బజార్ రైతుల సంఘం అధ్యక్షులు రాచకొండ గంగాధరం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు